దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశానికి వచ్చి విద్యను దేవుని సువార్తను అందించిన ఇసాబెల్లా థోబర్న్ మిషనరీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకొని దేవుణ్ణి మహిమపరచుదాం. ఇసాబెల్లా థోబర్న్ ఒక మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ టు ఇండియా. ఉత్తర భారతదేశంలో విద్యా సంస్థలు మరియు మిషనరీ పనుల స్థాపనకై ప్రసిద్ధి చెందింది. ఇసాబెల్లా థోబర్న్ 1840 మార్చి 29న సెయింట్ క్లారిస్విల్ ఓహియోలో జన్మించారు. ఆమె స్థానిక పాఠశాలలో చదువుకొని వీలింగ్ ఫీమేల్ సెమినరీకు వెళ్ళారు. 1866లో ఆమె చాలా సంవత్సరాలు బోధించిన తర్వాత ఇసాబెల్లాను భారతదేశంలో మెథడిస్ట్ ఎపిస్కోపల్ మిషనరీ అయిన ఆమె సహోదరుడు జేమ్స్ మిల్స్ థోబర్న్ భారతదేశానికి రమ్మని ఆమెను ఆహ్వానించారు. విమెన్స్ ఫారెన్ మిషనరీ సొసైటీ ఆఫ్ ద మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ ఏర్పడడం ద్వారా 1869 వరకు ఆమె ప్రయాణము ఆలస్యమైంది. న్యూయార్క్ నుండి ప్రయాణించి ఆమె జనవరి 1870 బాంబేకు చేరుకున్నారు. అక్కడ నుండి లక్నోకు చేరుకున్నారు. ఆమె వెంటనే జననా మిషన్ ద్వారా మహిళల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. జననా మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను వదిలేస్తున్నాను. ఆ వీడియోను కూడా చూడండి. ఇసాబెల్లా ఏప్రిల్లో ఆమె బాలికల కొరకు లక్నో బజార్లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. 1871లో విమెన్స్ ఫారెన్ మిషనరీ సొసైటీ ఆమె నిమిత్తము 7 ఎకరాల లాల్బాగ్ ఎస్టేట్ను కొనుగోలు చేసింది. ఉద్ రాజ్యానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి ప్యాలెస్లో ఒక బోర్డింగ్ పాఠశాలను ప్రారంభించారు. 1880 నుండి 82 వరకు అనారోగ్య కారణంగా బాధపడుతూ యునైటెడ్ స్టేట్స్లో చాలా కష్టపడ్డారు. ఆమె కొంచెం కోలుకోగానే భారతదేశంలో పని నిమిత్తము దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇస్తూ భారతదేశ అభివృద్ధికై ప్రార్థించండని అనేకులను కోరారు. అటు తరువాత మరో 4 సంవత్సరాలు లాల్బాగ్లో ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ అనేక మందికి విద్యను అందించారు. 1886 నుండి 1890 వరకు ఆమె అనారోగ్య కారణంగా మరలా భారతదేశం వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో చికాగోలోని లూసీ రైడర్ మేయర్ డీకనెస్ హౌస్ యొక్క అనధికారిక అధిపతిగా పనిచేశారు. సిటీ హోమ్ ఫారిన్ మిషన్ల కోసం చికాగో శిక్షణా పాఠశాలలో బోధించారు. 1887లో మేయర్ ఆమెను మహిళా డీకనెస్కు శిక్షణ ఇవ్వడానికి కొత్త మెథడిస్ట్ డీకనెస్ హోమ్కు సూపరింటెండెంట్గా నియమించారు. 1890లో ఆమె లక్నోకు తిరిగి వచ్చారు. లాల్బాగ్ పాఠశాల 1887లో బాలికల ఉన్నత పాఠశాలగా మారింది. ఆమె సూచనను అనుసరించి కాలేజ్ విభాగాన్ని కూడా జతపరిచారు. 1893లో టీచర్ ట్రైనింగ్ మరియు కిండర్గార్టెన్ చేర్చబడ్డాయి. ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు ఇసాబెల్లా సెమీ మంత్లీ హిందీ భాష రఫీక్ ఈ నిస్వాన్ విమెన్స్ ఫ్రెండ్ వార్తాపత్రికను కూడా సవరించారు. పూర్తి మహిళా కళాశాల కోసం ఒక చార్టర్ను భారత ప్రభుత్వం 1895లో మంజూరు చేసింది. ఆ తరువాత ఆమె ఎంతో ప్రయాసపడి దాని స్థాపనకై ఎంతో శ్రమించారు. 1901లో అనారోగ్యానికి గురై భారతదేశంలోనే లక్నోలో మరణించారు. 1903లో లక్నో ఉమెన్స్ కాలేజ్ ఇసాబెల్లా థోబర్న్స్ కాలేజ్గా పేరు మార్చబడింది. అటు తర్వాత ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ లక్నో యూనివర్సిటీగా మారింది. ఆమె కాన్పూర్లోను 1870లో మెథడిస్ట్ హై స్కూల్ను స్థాపించారు. ఈ రెండు విద్యా సంస్థలు వలస రాజ్యాల భారతదేశంలో మొట్టమొదటివి. ఈ విద్యా సంస్థలు అద్వాలో అభివృద్ధి చెందుతున్న ఆంగ్లో ఇండియన్ జనాభా యొక్క విద్య మరియు మతపరమైన అవసరాలను తీరుస్తున్నాయి.
భారతీయులకు విద్యను అందించుటకు అలాగే దేవుని సువార్తను ప్రకటించుటకు ఆమె తన జీవితమును అంకితం చేశారు. ఇలాంటి మిషనరీ సేవలను, మిషనరీలను భారతదేశం గౌరవించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది.